ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందంట ఎమ్మెల్యేల మీద, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందంట జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద. మిమ్మల్ని డబ్బులు అడిగినప్పుడు మీరు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఆగాలి కదా. కాదమ్మా, మీరు మిమ్మల్ని డబ్బులు అడిగినప్పుడు మీరు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు? ఒక నిమిషం వినండి. ఒక నిమిషం, అరే మిమ్మల్ని డబ్బులు అడిగినప్పుడు కూర్చోండి, నేను చెప్తాను కూర్చోండి, కూర్చోండి కూర్చోండి. మీరు వెళ్ళండి అమ్మా, ఒక్క నిమిషం మేము కూర్చోండి అమ్మా, మీరు కూడా కూర్చోండి, కూర్చోండి అమ్మా, మీరు కూడా. పులివెందుల్లో నేనేపొద్దు అనుకోలేదు. పులివెందుల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరం కూడా ఊహించండు. స్కీమ్స్ అంతా వైఎస్ఆర్సీపీ సైడ్ పెన్షన్లు అన్ని ఇచ్చినారు. మీకు ఎవరు చెప్పారా? చెప్పనా, ఇళ్ళ కడతమ్మనా? వీళ్ళకి మనం చేసేది వైఎస్ఆర్సీపీ సైడ్ మీకు అన్ని ఇచ్చింది. అవును, దాన్ని మీరు పోకూడదు చెప్పేది కాకలేదు కదా. మీకు ఇప్పుడు చేసేది మీకు అవును, మీకు కాదని చెప్పడం లేదు. మీరు వాలంటీర్ల వ్యవస్థ కరెక్టే, మీకు ఇంటింటికి పోయి తిరగమని, మీకు 50 మంది ఇళ్ళకి తిరగమని మీకు చెప్పింది ఎవరు? మా పనే అదేనా? అదేది, ఏం పని అది? మమ్మల్ని తీసుకునేదే దానికోసం. అంటే మీరు ఇంటింటికి పోయి మీరు నారా లొకేషన్కి పోతే మీ స్కీములు పెరికేస్తాము, అమ్మ ఒడి పీకేస్తాము, రేషన్ కార్డు పెరికేస్తాము, అదే మాటలు అబ్బాదా? ఒకటి నువ్వే చెప్తా, ప్రతి ఒక్కటి చేస్తున్నావు లేదా? చేయట్లేదు ఎవరు చెప్పేది? ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ప్రజలు ఎక్కడికైనా పోతారు కదా. ఇది మెట్ల సమస్య కాదు కదా. నీకు ఇప్పుడు ప్రజల్ని పోపాకని చెప్పేదానికి ఎందుకు? సాయి చేయడం చెప్పడం పార్టీ కాదు, పోపా ఉండేది చేసేదానికి పోపాకని చెప్పే అధికారం లేదు కదా. ఏ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ చెప్పింది? ఆయన జీవో ఏదైనా పాస్ చేసిందా? మళ్ళీ వీటికి ఏదన్నా ఉన్నా భయపడిపోతున్నారా మీ ఎమ్మెల్యే గారా? మీరు బాగా చేస్తుంటే మీరు గెలుస్తారని నమ్మకం ఉంటుంది కదా. ఇలా చెప్పాలి అసలు, ప్రతి ఇంటికి తిరిగేసి మీ 50 మంది ఇళ్ళ తిరిగేసి మీరు మా ఓళ్ళు మీరు చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ కానీ నారా లోకేష్ ప్రోగ్రామ్ కానీ పోకూడదు చెప్పకూడదు కదా. మీ మదర్ని చేసినప్పుడు మీ ఎమ్మెల్యే గారు బాగా చేసినప్పుడు ప్రజలు ఓటేసి గెలిపిస్తారు మీ ఎమ్మెల్యేకి, అవునా కాదా? మళ్ళీ మీరు ఇళ్ళ తిరిగి తప్పాలి అవసరం ఏముంది? మీరు చేయలేదని, అయ్యా మీరు చేయలేదని ప్రజలు చెప్పడం లేదు, ఎవరు చెప్పడం లేదు. మీరు వాలంటీర్లు ఇల్లింటికి తిరిగేసి నేను తెల్లారి అదే గ్యాదర్ చేస్తున్నా ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తున్నారని. మీరు ఇల్లుకి తిరిగేసి మీరు నారాలకి ప్రోగ్రామ్ కి పోబాకని వాళ్ళని ఎందుకు భయపిస్తున్నారు? ఇట్లా మీ ఎమ్మెల్యే గారు గాని లేదు మీ సీఎం గారు గాని భయపడుతున్నారా? చెప్పుకో, ఇబ్బంది ఏం లేదు. నువ్వు కూడా తీసుకున్నా, వీడియో తీసి పెట్టుకో, నువ్వు కూడా పెట్టుకో. అంటే నాకు ప్రూఫ్ కావాలి కదా, మీ జీవితం వాలంటరీ. ఫలానా సాయి 20వ వార్డు సాయి మీ ఇట్లా వచ్చి ఇంటింటి చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు 90 వచ్చాడు, మాకు ఫోన్ వచ్చింది, ఎత్తుకుంటూ వచ్చిన నాకు తెలియదు కదా మాట. వెళ్ళాను మీ ఇంటికి కూడా, వెళ్ళాను. ఇప్పుడు మా ఇంటి కాదు, అట్లా అందరూ. నేను సాయి అనే వాలంటరీ కాదు, ప్రతి ఒక్క వాలంటరీ ఇట్లా పోయి చెప్తున్నారని నేను అదే కాదు చెప్పేది. నేను చెప్తున్నాను కదా, మీ జగన్ అన్నకి మీ మదన్నకి ఎందుకు భయం?